Dear students, ఇంతకు ముందు క్లాస్లో మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఆ లెసన్ పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం హీట్ అనే లెసన్ చెప్పుకుందాం. చాలామంది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ లెసన్స్ చెప్పమని మెసేజ్లు పెడుతున్నారు. కానీ మనం ఒక ఆర్డర్లో వద్దాం. ఈ హీట్ అనే లెసన్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆ లెసన్సే చెప్పుకుందాం. ఏ లెసన్ అయినా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినండి, మీరు ఈజీగా ఉంటుంది మీకు. ఆల్రెడీ ఈ హీట్ అనే లెసన్ గురించి మీరు లోయర్ క్లాసుల్లో అంటే క్లాస్ 7 అక్కడ కొంచెం నేర్చుకున్నారనమాట. ఏది ఏమైనా కూడా మనం మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకుందాం. హీట్ అనే లెసన్ ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ లెసన్ కూడా. ఫస్ట్ మనం యాక్టివిటీ 1 చూద్దాం. యాక్టివిటీ 1 అంటే ఏం లేదు, చాలా సింపుల్ యాక్టివిటీ. ఇక్కడ మనం ఒక చిన్న మెటల్ పీస్, ఒక చిన్న వుడన్ పీస్ తీసుకుందాం. టేక్ ఏ స్మాల్ మెటల్ పీస్ and take a small wooden piece and keep them in a fridge for some time. కాసేపు ఈ రెండింటిని కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీకు తెలుసు కదా, దే విల్ గెట్ కూల్డ్, చల్లబడిపోతాయి రెండు కూడా. ఆ తర్వాత రెండింటిని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేయండి. తీసేసిన తర్వాత ఈ మెటల్ పీస్ని టచ్ చేసి చూడు. దెన్ హౌ డు యూ ఫీల్, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అండ్ యూ జస్ట్ టచ్ ది వుడన్ పీస్ ఆల్సో, వుడన్ పీస్ని కూడా టచ్ చేసి చూడు. ఆ రెండిటికి ఉండే డిఫరెన్స్ కంపేర్ చేసి చూడు. యూ ఫీల్ దాట్ ది మెటల్ పీస్ ఈజ్ కోల్డర్ దాన్ ది వుడన్ పీస్. అంటే నువ్వు పట్టుకొని చూసినప్పుడు ఈ మెటల్ పీస్ అనేది చల్లగా ఉన్నట్టుగా, దేంతో పోలిస్తే వుడన్ పీస్తో పోలిస్తే ఈ మెటల్ పీసే చల్లగా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా యాక్చువల్గా రెండింటినీ కూడా మనం ఒకే ఫ్రిడ్జ్లో కదా పెట్టాం. మరి ఈ మెటల్ పీస్ ఎందుకని అలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తున్నది? అలానే సమ్మర్లో కూడా ఒక మెటల్ చైర్ని, ఒక వుడన్ చైర్ని ఎండలో వేయండి సమ్మర్లో, బాగా మధ్యాహ్నం 2 గంటలప్పుడు. తర్వాత ఆ రెండు చైర్స్ని లోపలికి తీసుకొచ్చి కూర్చొని చూడండి. వుడన్ చైర్ అంత కాలదు మనకి, కానీ మెటల్ చైర్ మీద కూర్చోగానే కాలుతుంది మనకి. ఎందుకని అది అంత హాటర్గా అనిపిస్తున్నది ఆ మెటల్ చైర్ అంటే? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మెటల్ పీస్ని మనం టచ్ చేసినప్పుడు మన బాడీలో నుంచి హీట్ అనేది మెటల్ పీస్లోకి ఒక్కసారిగా ఫ్లో అవుతుంది, మన బాడీలో ఉన్న హీట్. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న హీట్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయిందో మన బాడీలో హీట్ తగ్గుతుందన్నమాట ఆ టచ్ చేసిన చోట. అప్పుడు మనకి చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచి కండక్టర్, ఇది మెటల్ పీసు. మన బాడీలో ఉన్న హీట్ దీంట్లోకి ఫ్లో అవుతుంది కాబట్టి, మన బాడీలో ఆ ప్లేస్లో హీట్ తగ్గింది కాబట్టి మనకి ఇది కూల్గా అనిపిస్తుంది అనమాట. అదే వుడన్ పీస్ అనేది ఇన్సులేటర్, అంటే ఎక్కువ హీట్ ఫ్లో కాదు దీంట్లో నుంచి. దీన్ని టచ్ చేసినప్పుడు మన బాడీలో నుంచి హీట్ దీంట్లోకి ఫ్లో కాదు. ఎప్పుడైతే ఫ్లో కాలేదో ఇది మనకంత కూల్గా అనిపించదు అనమాట. సో కూల్గా అనిపించటం, హాట్గా అనిపించటం అంటే ఇట్ ఈజ్ ఏ హాటర్ బాడీ, ఇట్ ఈజ్ ఏ కూలర్ బాడీ. ఇదంతా కూడా కంపారిజన్, ఆ కంపారిజన్ నుంచి వచ్చింది అనమాట. ఒక బాడీ ఎంత హాట్గా ఉంది, లేకపోతే ఒక బాడీ ఎంత కూల్గా ఉంది అని చెప్పేటువంటి ఫిజికల్ క్వాంటిటీని టెంపరేచర్ అంటారు. సో టెంపరేచర్ అంటే మీనింగ్ అదనమాట. సో వాట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్ ఈజ్ ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది బాడీ. ఒక బాడీ ఎంత చల్లగా ఉంది లేదా ఎంత వేడిగా ఉంది అని తెలియజేసేదాన్నే టెంపరేచర్ అంటారు. ఓకే, టెంపరేచర్ ఈజ్ ది మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, మీకు అర్థమవుతుంది. మరి టెంపరేచర్ని జనరల్గా స్మాల్ టీతో డినోట్ చేస్తారనమాట. టెంపరేచర్ని స్మాల్ టీతో అయినా డినోట్ చేయొచ్చు. అదే అబ్సల్యూట్ టెంపరేచర్ అయితే దాన్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తారు. absolute temperature అంటే కూడా మనం తెలుసుకుందాం. SI యూనిట్ ఏంటి టెంపరేచర్ కి కెల్విన్, మరి CGS యూనిట్ సెల్సియస్ స్కేల్, దీన్ని ఫారెన్ హీట్ స్కేల్లో కూడా మెజర్ చేయొచ్చు. సో టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ either in Kelvin or in Celsius scale or in foreign heat scale. మనము మన క్లినికల్ థర్మామీటర్ వాడుతుంటాం కదా, మనం నోట్లో పెట్టుకొని ఫీవర్ చూడటానికి, దాంట్లో సెల్సియస్ స్కేలు ఉంటుంది, ఫారెన్ హీట్ స్కేలు ఉంటుంది, గమనించండి జాగ్రత్తగా. సో ఒక బాడీ ఎంత కూల్గా ఉంది లేదా ఎంత హాట్గా ఉంది అని చెప్పే ఫిజికల్ క్వాంటిటీని టెంపరేచర్ అంటారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో నేర్చుకుందాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట హీట్లో. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే తెలుసుకున్న తర్వాత హీట్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం కూడా. ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ అంటే ఏంటో డిఫైన్ చేసాం. నెక్స్ట్ మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసుకొని దాని నుంచి మనం హీట్ని డిఫైన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక హాట్ బాడీ అంటే బాగా వేడిగా ఉన్నటువంటి ఒక వస్తువు. ఇదేంటిది, ఒక కోల్డ్ బాడీ అంటే చల్లగా ఉన్నటువంటి ఒక వస్తువు. అంటే ఈ హాట్ బాడీతో పోలిస్తే కోల్డ్ బాడీ కాస్త చల్లగా ఉందన్నమాట. హాట్ బాడీ టెంపరేచర్ ఎక్కువ, కోల్డ్ బాడీ టెంపరేచర్ తక్కువ. దీస్ టూ బాడీస్ ఆర్ కనెక్టెడ్ బై ఏ కండక్టర్. కండక్టర్ అంటే హీట్ని తనలో నుంచి పాస్ చేసేటువంటి ఒక మెటీరియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు బాడీస్ని కూడా మనం ఒక కాపర్ రాడ్తో కనెక్ట్ చేసాం. కాపర్ రాడ్ ఎందుకంటే కాపర్లోని రాగితో చేసినటువంటి ఒక రాడ్ అన్నమాట. దాంట్లో నుంచి హీట్ పాస్ అవుతుందని మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో దెన్ వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది, సమ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ త్రూ ది కాపర్ కండక్టర్. ఒక ఎనర్జీ అనేది హాట్ బాడీలో నుంచి కోల్డ్ బాడీలోకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట ఈ కండక్టర్లో నుంచి. ఆ ఎనర్జీనే మనం హీట్ అంటాం. సో వెన్ ఏ హాట్ బాడీ and a cold body are connected by a conductor, then heat energy is transferred from hot body to the cold body. ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది హాట్ బాడీలో నుంచి కోల్డ్ బాడీలోకి హీట్ ఎనర్జీ. ఎంతసేపు అంటే ఈ రెండు బాడీస్ కూడా ఒకే టెంపరేచర్కి వచ్చేదాకా. ఎప్పుడైతే రెండు బాడీసు ఒకే టెంపరేచర్కి వచ్చేసినాయో ఇంకా హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. అప్పుడు మనం ఏమంటామంటే ఈ రెండు బాడీస్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని అంటామన్నమాట. మీకు తెలుసు కదా వాటర్ కూడా ఎలా ఫ్లో అవుతుంది, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతూ ఉంటుంది వాటర్. అలా ఎంతసేపు ఫ్లో అవుతుంది, రెండు లెవెల్స్ సమానమయ్యే వరకు వాటర్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే రెండు లెవెల్స్ ఈక్వల్ అయిపోయినాయో ఇంకా వాటర్ ఫ్లో కాదనమాట, ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. వాటర్ ఎలానో హీట్ కూడా అలానే. సో హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ది కోల్డర్ బాడీ టిల్ బోత్ బాడీస్ కమ్ టు ది సేమ్ టెంపరేచర్. రెండు బాడీసు ఒకే టెంపరేచర్కు వచ్చేదాకా ఇలా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏమంటామంటే ది టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు బాడీస్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం అన్నమాట. సో వెన్ డూ వి సే టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని ఎప్పుడు చెప్తాం, ఇఫ్ దే ఆర్ అట్ ది సేమ్ టెంపరేచర్. ఆ రెండు గనక ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నట్టయితే ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య గనక హీట్ అనేది ఎక్స్చేంజ్ జరగకపోతే దెన్ వి సే ది టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అప్పుడు మాత్రమే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పాలి. రెండు బాడీస్ కనుక థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఒక బాడీలో నుంచి ఇంకొక బాడీలోకి హీట్ ఎక్స్చేంజ్ జరగదు. ఎందుకని అంటే రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే హీట్ అంటే ఏంటో తెలిసింది, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలిసింది, హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందో కూడా తెలిసింది. ఫస్ట్ నేను హీట్ అంటే చెప్తా చూడండి. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఎనర్జీ అన్నమాట. దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ది కోల్డర్ బాడీ. హీట్ అనేది ఎప్పుడు హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి వెళ్తుంది. ఓకే, హీట్ అంటే చెప్పేసాం. ఇంకా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే చెప్తా చూడండి. ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఎట్ ది సేమ్ టెంపరేచర్ దెన్ దే ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు బాడీస్ కనుక ఒకే టెంపరేచర్ దగ్గర ఉంటే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని అర్థము. వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్? హీట్ అనేది ఎటు ఫ్లో అవుతుంది? Heat flows from a body at a higher temperature to a body at a lower temperature. Correct na? Next to ala enta se flow avutundi till both bodies come to the same temperature. Rendu oke temperature ku vachche daaka ila jarugutu untundi. Ee points anni kuda mana nerchukunnam anamata. So heat is a form of energy. హీట్ అనేది కూడా ఒక ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ లాగా, లైట్ ఎనర్జీ లాగా హీట్ కూడా ఒక ఎనర్జీ. దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ది కోల్డర్ బాడీ. వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు ఇది పాస్ అవుతుంది. ఎంతసేపు అంటే టిల్ బోత్ బాడీస్ కమ్ టు ది సేమ్ టెంపరేచర్. రైట్, మనం చెప్పుకున్నాం హీట్ అంటే డిఫైన్ చేయగలం. మరి హీట్ని క్యాపిటల్ హెచ్తో అయినా డినోట్ చేయొచ్చు, క్యాపిటల్ క్యూతో అయినా కూడా డినోట్ చేయొచ్చు. మరి ఎస్ఐ యూనిట్ ఏంటి? హీట్కి జౌల్. సిజిఎస్ యూనిట్ ఏంటి? క్యాలరీ. వాటి మధ్య రిలేషన్ ఏంటి? 1 calorie = 4.186 joules. సింపుల్గా 4.2 joules అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే 4.186 అంటే రఫ్గా 4.2 కాబట్టి వాటి మధ్య రిలేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫిజికల్ క్వాంటిటీ చెప్పినప్పుడు దాని యూనిట్ అనేది చెప్పాలి. మనం మార్కెట్కి వెళ్ళి టమాటాలు ఒక 2 ఇమ్మంటే వాడు ఇస్తాడా? 2 టమాటాలు తీసి నీ చేతిలో పెడతాడు. నువ్వేం చెప్పాలంటే టమాటాలు ఒక 2 kgs అని అడిగితే అప్పుడు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి 2 kgs మెజర్ చేసి ఇస్తారు. అలానే సమ్ రిబ్బన్ కావాలనుకో, నీకు రిబ్బన్ ఒక 3 meters రిబ్బన్ ఇవ్వండి అని అడిగితే 3 meters కట్ చేసి ఇస్తారు. కానీ 3 ribbon ఇవ్వండి అంటే 3 ribbonలు ఇస్తారు. వాడికి తెలియదు, అర్థం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ యూనిట్ అనేది చెప్పాలి. టెంపరేచర్కి యూనిట్స్ నేను చెప్పేసా ఇందాక, కెల్విన్ అని, సెల్సియస్ అని, నెక్స్ట్ ఫారెన్ హీట్ అని. అలానే హీట్ చూసారా, హీట్ అన్నా హీట్ ఎనర్జీ అన్నా ఒకటే. ఎలా అని చెప్పచ్చు? దాన్ని క్యాపిటల్ హెచ్తో అయినా డినోట్ చేయొచ్చు, క్యాపిటల్ క్యూతో అయినా డినోట్ చేయొచ్చు. హీట్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌల్, సిజిఎస్ యూనిట్ ఏమో కెలోరీ. 1 calorie = 4.186 joules. అంటే హీట్కి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం మనం. సో హీట్ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏమో జౌల్, సిజిఎస్ యూనిట్ ఏమో క్యాలరీ అని చెప్పాను కదా నేను. జౌల్ని ఇప్పుడు డిఫైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు మనం, ఎందుకంటే మనం మెకానిక్స్లో ఆల్రెడీ జౌల్ని డిఫైన్ చేశాం కాబట్టి క్యాలరీ అంటే ఏంటో డిఫైన్ చేయాలి మనం. ఎలా డిఫైన్ చేద్దామంటే, క్యాలరీ అంటే జస్ట్ 1 gram ఆఫ్ వాటర్ తీసుకో. 1 gram ఆఫ్ వాటర్. ఆ 1 gram ఆఫ్ వాటర్ని నువ్వు చాలా ఎక్కువ హీట్ చేయాల్సిన పనేం లేదు. జస్ట్ 1 degree centigrade హీట్ చేయి. అంటే ఆ వాటర్ 32 degree centigrade దగ్గర ఉంటే 33కి హీట్ చేయి, లేకపోతే 50 degree centigrade దగ్గర ఉంటే 51కు హీట్ చేయి. అంటే జస్ట్ 1 degree హీట్ చేసాం. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఏదో స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి కదా, అంటే హీట్ ఎనర్జీ ఇవ్వాలి కదా మనం. మనము ఇవ్వాల్సినటువంటి హీట్ ఎనర్జీనే క్యాలరీ అంటారు. ఫస్ట్ మనం అండర్స్టాండ్ అయిన తర్వాతనే డిఫైన్ చేయాలి. మనం ఎంత వాటర్ తీసుకోవాలి 1 గ్రామ్ ఆ వాటర్ని చాలా ఎక్కువ హీట్ చేయాలా జస్ట్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేయాలా జస్ట్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేయాలి అలా హీట్ చేయాలంటే నువ్వు హీట్ ఎనర్జీని ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సినటువంటి హీట్ ఎనర్జీని క్యాలరీ అంటారు సో ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ మనకి ఎంత కావాలో అది దేనికోసం టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ కాల్డ్ కెలోరీ అర్థమైపోయింది మనకి కెలోరీని డిఫైన్ చేయగలం జౌల్ అనే దాన్ని ఇప్పుడు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు మనకి 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అనేది క్యాలరీకి జౌల్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కూడా ఒకసారి ఇప్పుడు మనం యాక్టివిటీ 2 చూద్దాం అది చాలా సింపుల్ యాక్టివిటీ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం అన్నమాట ఈ యాక్టివిటీ ఆల్రెడీ మనకు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో అర్థమైపోయింది అయినా కూడా యాక్టివిటీని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం ఇదేంటి అంటే కంటైనర్ విత్ హాట్ వాటర్ అంటే దీంట్లో బాగా వేడిగా ఉన్న వాటర్ ఉన్నాయి దిస్ ఈజ్ అనదర్ కంటైనర్ హ్యావింగ్ కోల్డ్ వాటర్ మనము ల్యాబొరేటరీ థర్మామీటర్ తీసుకుందాం ఎందుకనంటే మామూలుగా మనం నోట్లో పెట్టుకొని ఫీవర్ చూసే క్లినికల్ థర్మామీటర్ వాడకూడదు ఈ వాటర్లో పెట్టంగానే ఆ క్లినికల్ థర్మామీటర్ అయితే పగిలిపోతుంది బ్రేక్ అయిపోతుంది సో ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్ తీసుకొని దీన్ని ఇలా తీసుకొచ్చి హాట్ వాటర్లో ఇన్సర్ట్ చేద్దాం చేసి ఏం జరుగుతుందో చూద్దాం ఈ థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్ ఇలా రైజ్ అవుతుంది ఎందుకని అంటే ఇవి హాట్ వాటర్ కదా హాట్గా ఉన్నాయి కాబట్టి హీట్ ఎనర్జీ హాట్ వాటర్లో నుంచి ఇలా థర్మామీటర్లోకి పాస్ అవుతుంది మెర్క్యూరీలోకి అందువల్ల మెర్క్యూరీ లెవెల్ ఇలా రైజ్ అయింది ఎవరైనా నిన్ను ఇలా ఎందుకు జరిగింది అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ వాటర్ టు మెర్క్యూరీ సో మెర్క్యూరీ లెవెల్ ఈజ్ గెటింగ్ రైజ్డ్ అని చెప్పాలి పైకి పెరుగుతూ ఉంది అలా ఎంతసేపు ఇలా రైజ్ అవుతుంది మెర్క్యూరీ లెవెల్ ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేదాకా అలా రైజ్ అవుతుంది అనమాట అంటే హాట్ వాటర్ టెంపరేచర్ ఆ మెర్క్యూరీ టెంపరేచర్ రెండు ఈక్వల్ అయ్యే వరకు హీట్ ఎనర్జీ అనేది హాట్ వాటర్లో నుంచి మెర్క్యూరీలోకి వెళ్తుందనమాట అంతవరకు మెర్క్యూరీ లెవెల్ రైజ్ అయ్యి ఇంకా ఆగిపోతుంది ఇంకా మెర్క్యూరీ లెవెల్ రైజ్ కాదు నువ్వు ఎంతసేపు పెట్టినా కూడా అప్పుడు ఈ హాట్ వాటరు మెర్క్యూరీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని అర్థం ఓకేనా ఇప్పుడు ఏం చేస్తామంటే బాగా రైజ్ అయింది కదా మెర్క్యూరీ లెవెల్ ఆ ల్యాబొరేటరీ థర్మామీటర్ని తీసుకొచ్చి ఇలా కోల్డ్ వాటర్లో పెట్టేసాయి ఇప్పటిదాకా రైజ్ అయినటువంటి మెర్క్యూరీ లెవెల్ ఇప్పుడు స్లోగా ఫాల్ అవ్వటం మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకని ఫాల్ అయిపోయిందంటే హీట్ ఎనర్జీ అనేది మెర్క్యూరీలో నుంచి ఇలా కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయింది హీట్ ఎనర్జీ మెర్క్యూరీలో నుంచి కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మెర్క్యూరీ లెవెల్ ఫాల్ అయ్యి కొంచెం సేపటి తర్వాత స్టెబుల్ అయిపోతుంది ఆ టైంలో మెర్క్యూరీ కోల్డ్ వాటర్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని అర్థం అన్నమాట సో దీని నుంచి మనకేం తెలిసింది చిన్న ఎక్స్పెరిమెంట్ నుంచి హీట్ ఎనర్జీ ఫస్ట్ టైం హాట్ వాటర్లో నుంచి మెర్క్యూరీలోకి ఫ్లో అయింది ఎందుకంటే హాట్ వాటర్ అనేది హాట్ బాడీ మెర్క్యూరీ అనేది కోల్డ్ బాడీ కాబట్టి హాట్ బాడీలో నుంచి కోల్డ్ బాడీలోకి ఫ్లో అయింది రెండోసారి మెర్క్యూరీ హాట్ బాడీ కోల్డ్ వాటర్ కోల్డ్ బాడీ అందువల్ల సెకండ్ కేసులో మెర్క్యూరీలో నుంచి కోల్డ్ వాటర్లోకి ఫ్లో అయిందన్నమాట హీట్ ఎనర్జీ సో హీట్ అనేది ఎప్పుడు కూడా హాట్ బాడీలో నుంచి కోల్డ్ బాడీలోకి ఫ్లో అవుతుంది అలా ఎంతసేపు అంటే రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేదాకా ఫ్లో అవుతుంటుంది అని ఈ చిన్న యాక్టివిటీ నుంచి మనం చెప్పచ్చు అంతేగా సో యాక్టివిటీ 2 అదే అన్నమాట. మరి ఈ యాక్టివిటీ 2 లో ఒక చిన్న లా చెప్పాడు, దాన్ని జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు అన్నమాట. ఆ జీరోత్ లా నేర్చుకోవాలి మనం. ఇక్కడ ఈ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ లా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక సిస్టమ్ అనుకోండి, ఒక బాడీ అనుకోండి. బి అనేది ఇంకొక సిస్టమ్, సి అనేది ఇంకొక సిస్టమ్. ఏబీలు రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అంటే మీకు అర్థమైపోయింది, ఏ టెంపరేచర్ ఎంతో బి టెంపరేచర్ కూడా అంతే అని అర్థమైపోయింది. అప్పుడే కదా ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండేది. అలానే ఏసీలు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అంటే ఏ టెంపరేచర్ ఎంతో సి టెంపరేచర్ కూడా అంతే అన్నమాట. సో అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. అప్పుడు ఈ బీసీలు ఒకదాంతో ఒకటి ఎలా ఉంటాయి? డెఫినెట్గా అవి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోనే ఉంటాయి. అంటే బి టెంపరేచర్ ఎంత ఉంటుందో సి టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. దీన్నే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు అన్నమాట. చూసావా ఎంత ఈజీగా ఉందో? కానీ ఇది ఒక ఇంపార్టెంట్ లా. సో ఇఫ్ 2 సిస్టమ్స్ బి అండ్ సి are in thermal equilibrium separately with a third system A, ఇవి రెండు కనుక ఏ తోటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టయితే, దెన్ ది 2 సిస్టమ్స్ విల్ ఆల్సో బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ కాల్డ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దీన్నే జీరోత్ లా అంటారు. అర్థమైందిగా మీకు? ఈ జీరోత్ లా అనేది థర్మల్ ఈక్విలిబ్రియం గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం యాక్టివిటీ 3 చూద్దాం. యాక్టివిటీ 3లో మనం టెంపరేచర్కి కైనటిక్ ఎనర్జీకి ఉండే రిలేషన్ ఏదైతే ఉందో అది తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేసామంటే, ఒక బౌల్లో హాట్ వాటర్, ఇంకొక బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం. అంటే ఈ బౌల్లోనేమో వేడిగా ఉన్న వాటర్ ఉన్నాయి, ఈ బౌల్లోనేమో చల్లగా ఉన్న వాటర్ ఉన్నాయి. ఈ ఫుడ్ కలర్స్ మీకు తెలుసు. అంటే మనం తినే ఫుడ్ మెటీరియల్స్లో ఈ కలర్స్ చల్లి బాగా ఇంప్రెసివ్గా ఉండేట్టుగా చేసి మనకు ఫుడ్ మెటీరియల్స్ తయారు చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఫుడ్ కలర్స్. ఏదో ఒక కలర్ తీసుకోండి, ఆ కలర్ని ఈ హాట్ వాటర్లో కొంచెం స్ప్రింకిల్ చేయండి, అంటే చల్లండి. అలానే ఫుడ్ కలర్ని కోల్డ్ వాటర్లో కూడా కొంచెం స్ప్రింకిల్ చేసి ఆ రెండింటిని అబ్జర్వ్ చేయండి. మీకు ఏమర్థమవుతుందంటే, ఈ హాట్ వాటర్లో ఆ ఫుడ్ కలర్ గ్రెయిన్స్, అంటే అవన్నీ కూడా అటు ఇటు జిగ్లింగ్ అవుతుంటాయి. జిగ్లింగ్ అంటే అటు ఇటు కదిలిపోతుంటాయి, ఎందుకంటే హాట్ వాటర్ మూవ్ అవుతుంటాయి కదా అటు ఇటు. అందువల్ల ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ బాగా అటు ఇటు కదిలిపోతూ ఉంటాం, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దాన్ని జిగ్లింగ్ అంటారు. మరి ఈ కోల్డ్ వాటర్లో అంత జిగ్లింగ్ ఉండదు, అవి స్లోగా మూవ్ అవుతాయి, తొందరగా కలిసిపోవు కూడా. తొందరగా కలిసిపోయేది హాట్ వాటర్లోనే. అంటే దీని నుంచి మీకు ఏమర్థమైంది అంటే, హాట్ వాటర్కి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్కు ఎక్కువ ఉండటం వల్ల ఈ మాలిక్యూల్స్ కూడా ఎక్కువగా మూవ్ అవుతాయి. అలానే కోల్డ్ వాటర్కి టెంపరేచర్ తక్కువ, ఆ లోపల ఉండే మాలిక్యూల్స్ కూడా స్లోగా మూవ్ అవుతుంటాయి. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి, కైనటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ తక్కువ ఉంటే స్లోగా మూవ్ అవుతాయి, కైనటిక్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. కైనటిక్ ఎనర్జీ అనేది మోషన్ని బట్టి ఉంటుంది. ఒక బాడీ ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే దాని కైనటిక్ ఎనర్జీ అంత ఎక్కువ, ఎంత స్లోగా మూవ్ అయితే దాని కైనటిక్ ఎనర్జీ అంత తక్కువ అన్నమాట. సో హాట్ వాటర్ ఈజ్ ఎట్ ఎ హయ్యర్ టెంపరేచర్, సో దేర్ మాలిక్యులర్ మోషన్ ఈజ్ మోర్. So the hot water molecules will have more average kinetic energy. వీటికి kinetic energy ఎక్కువ ఉంటదన్నమాట. When comparing to cold water, దీని నుంచి మనకి ఏమర్థమైంది? kinetic energy కి temperature కు రిలేషన్ ఉందని తెలిసిపోయింది కదా. The more the temperature ఎంత ఎక్కువ ఉంటే the more will be the kinetic energy కూడా అంత ఎక్కువ ఉంటుంది. The more will be the average kinetic energy. So kinetic energy కి temperature కి directly proportional relation ఉందన్నమాట. మనం మెయిన్ గా చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి అంటే the temperature of a body is an indicator of average kinetic energy of the molecules of the body. టెంపరేచర్ ఎక్కువ ఉంది అనగానే నువ్వు వెంబడే అర్థం చేసుకోవాలి, ఓహో లోపల ఉండే మెటీరియల్కి కైనటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటే కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందని మనకు తెలిసిపోవాలి. అంటే యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే కైనటిక్ ఎనర్జీ కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ది రిలేషన్ between average kinetic energy and absolute temperature. So మనం ఇలా రాయొచ్చు, average kinetic energy is directly proportional to absolute temperature. అంటే absolute temperature increase అయితే average kinetic energy కూడా increase అవుతుంది, absolute kinetic energy decrease అయితే average kinetic energy కూడా decrease అవుతుంది అని దీని మీనింగ్ అన్నమాట. సో మనం యాక్టివిటీ 3 చెప్పేసుకున్నాం. ది యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ అని మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యాక్టివిటీ 4 చెప్పుకోబోతున్నాం అన్నమాట. యాక్టివిటీ 4లో ఏంటంటే మనం వాటర్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసి ఆ వాటర్ని ఒక సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్లో ఫిల్ చేద్దాం హాఫ్ వరకు. ఇదే సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్, ఈ గ్లాస్ జార్లో హాఫ్ వరకు ఆ 60 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఉండే వాటర్ని ఇందులో పోర్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పై లేయర్లో కోకోనట్ ఆయిల్, కొంచెం కోకోనట్ ఆయిల్ అంటే అంత హీట్గా లేనటువంటి కోకోనట్ ఆయిల్ ఇలా దాని మీద జెంట్లీ పోసేద్దాం, అప్పుడు కలిసిపోకుండా ఉండాలి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ ఈ సిలిండ్రికల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్కి ఒక లిడ్ పెట్టేద్దాం. లిడ్ అంటే మూత, దానికి 2 హోల్స్ ఉండాలి. ఆ 2 హోల్స్లో నుంచి 2 థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ థర్మామీటర్ జస్ట్ ఎక్కడి వరకు ఉండాలంటే కోకోనట్ ఆయిల్ వరకే ఉండాలి. అంటే ది ఫస్ట్ థర్మామీటర్ మెజర్స్ ది టెంపరేచర్ ఆఫ్ ది కోకోనట్ ఆయిల్ ఓన్లీ. కోకోనట్ ఆయిల్ టెంపరేచర్నే ఫస్ట్ థర్మామీటర్ మెజర్ చేస్తుంది. నౌ ఇన్సర్ట్ సెకండ్ థర్మామీటర్ through the second hole such that it is to measure the temperature of the hot water. అంటే హాట్ వాటర్లోకి ఇన్సర్ట్ చేసాం కదా దీన్ని, అప్పుడు ఇది డెఫినెట్గా హాట్ వాటర్ టెంపరేచర్ మెజర్ చేస్తుంది అనమాట. అలా చేసిన తర్వాత నువ్వు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఏమవుతుంది అప్పుడు హీట్ అనేది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ఫ్లో అవుతుంది. ఇక్కడ హాటర్ బాడీ ఏంటి, హాట్ వాటరే కదా, కోల్డర్ బాడీ కోకోనట్ ఆయిల్ కదా, అందువల్ల హీట్ అనేది ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది, ఈ వాటర్ నుంచి కోకోనట్ ఆయిల్కు ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే హీటు హాట్ వాటర్లో నుంచి కోకోనట్ ఆయిల్లోకి ఫ్లో అవుతున్నదో హాట్ వాటర్ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ థర్మామీటర్ 2 ఉంది చూసారా, దాని రీడింగ్ గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంటుంది. బికాస్ ది టెంపరేచర్ ఆఫ్ ది హాట్ వాటర్ ఈ స్లోలీ డిక్రీజింగ్. అలానే ఈ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తున్నది, హీట్ని గెయిన్ చేసుకుంటున్నది. హాట్ వాటర్లో నుంచి వచ్చిన హీట్ని కోకోనట్ ఆయిల్ గెయిన్ చేసుకుంటున్నది కాబట్టి the reading of the first thermometer gradually rises. దీని నుంచి మీకు ఏం తెలుస్తుంది అంటే సింపుల్గా మనం ఇంతకుముందు నోట్ చేసిందే, హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, హీట్ అనేది ఎనర్జీ అనమాట. దట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు హీట్ అనేది ఫ్లో అవుతుంటుందని ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి తెలుస్తుంది. అదే కదా మనకు, కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకు తెలిసినా కూడా మళ్ళీ ఇచ్చాడు అంతేనో. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటి అంటే హీట్ ఎనర్జీ అంటే ఏంటి, దాన్ని దేంతో డినోట్ చేస్తారు, దానికి యూనిట్స్ ఏంటి, అలానే టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ను ఎలా డినోట్ చేస్తారు, దానికి యూనిట్స్ ఏంటి. ఆ తర్వాత హీట్ ఎనర్జీ ఏ బాడీ నుంచి ఏ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, నెక్స్ట్ జీరోత్ లా అంటే ఏంటి. ఈ చిన్న చిన్న ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నామన్నమాట, చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి. దీని తర్వాత లెసన్లో మనం స్పెసిఫిక్ హీట్ అనే ఇంకొక టాపిక్కి వెళ్దాం, ఓకేనా. మీరు ఇంతకుముందు చెప్పిన లెసన్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే టెన్త్ క్లాస్కి దాదాపుగా 70% పోర్షన్ మనం పూర్తి చేసేసాం, ఓకేనా. పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఓకే రైట్.